బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణం ఉత్తర ద్వారానికి మరియు కళ్యాణ మండపానికి గ్రైనైట్ చేయించడానికి శంకుస్థాపన జరిగింది. ఈ రోజు శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి దేవస్థానము కొడవటూరు గ్రామము బచ్చన్నపేట మండలము జనగామ జిల్లాలో ఈరోజు ప్రతి ఏటా జరిగేటువంటి శివ కళ్యాణానికి జరుగుతున్నటువంటి ఆ కళ్యాణ వేదికకు ఈరోజు మండపానికి సంబంధించి దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి ఒక దాత సహకారంతో ఈరోజు శశికుమార్ అని హైదరాబాద్ నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నటువంటి వ్యక్తి వారి కులదైవమైనటువంటి సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు భవన మన కళ్యాణ మండపాన్ని నిర్మాణ కార్యక్రమాన్ని ముహూర్తం చేయడం జరిగింది. ఇందులో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు వారి సతీమణి పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరొక భక్తుడు శివరాములు అనేటువంటి భక్తుడు కూడా దాదాపు 11 లక్షల వ్యయంతో ఉత్తర ద్వారానికి గల గోపురానికి గల మెట్లకి మొత్తం గ్రానైట్ నిర్మాణము, అలాగే పక్కన ఈశాన్యం వైపు ఉన్నటువంటి టెంపుల్కి ఎలివేషన్లో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు కూడా 11 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ముందుకు రావడం జరిగింది. వీరికి నిజంగా కూడా ఆ సిద్దేశ్వర స్వామి కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సిద్దేశ్వర స్వామి దేవాలయానికి మరికొందరు భక్తులు వచ్చి తమ వంతు సహాయం చేసి ఈ యొక్క దేవస్థానానికి వారి వంతు సహకారాలు అందించాలని మీ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా, అలాగే ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరడం జరుగుతుంది. ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే దాతలు ఇక్కడ ఈవో గారిని కానీ గ్రామ పంచాయతీ కానీ సంప్రదిస్తే వారికి సరైన సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఇలాంటి పనులు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రాజపేట మండలం సోమారం గ్రామం. నేను ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్నతో వచ్చేది చిన్నప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం వచ్చుతుంటే దేవుడి దయవల్ల మాకు అనుకున్న శుభకార్యాలు జరుగుతున్నాయి. మా అమ్మ నాయన నా పేరు శివుడు, రామనాయుడు శివరాత్రి రోజు ఉపబుద్ధులు బట్టి ఇక్కడ వచ్చి ఉన్నాను కాబట్టి శివరాత్రి అని పెట్టుకున్నాం బిడ్డ. దేవుడి దయవల్ల మధ్య బతును ఆ దేవుడిని మరబోద్దని ఆలోచించారు. సిద్దేశ్వర కొడుకు సిద్దేశ్వర స్వామి దయవల్ల మేము ఆ దేవుడి దయవల్ల నా బుక్క నేను తినగలుగుతున్నా. మా నాయనతో ఎకరం భూమి తమ్మినా 11 లక్షల రూపాయలు వచ్చినాయి. 11 లక్షల రూపాయలు పెట్టి నేను దేవుడికి ఏదైనా ఇస్తానే ఆలోచనతో ఎమ్మెల్యే గారితో చెప్పిన పోయిన శివరాత్రి చెప్తే సరే కళ్యాణ మండపం అనుకున్నాం, అది కాదు డ్రైనేజ్ చేయమన్నాడు. మొత్తం మెట్లకు